రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై కొన్ని పత్రికలు అసత్యాలు ప్రసారం చేస్తున్నాయని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన విశాఖ బీచ్ రోడ్డులోని వైసీపీ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ ఎన్నికల కార్యాలయంలో బొత్స మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుత్రోవ పట్టించేందుకే ఎల్లో మీడియా ప్రతిపక్షాలు అభూత కల్పనలు ప్రచారం చేయటం వారి దిగజారుడితనానికి నిదర్శనమని అన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలైన పవన్ కళ్యాణ్కు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని, పవన్ ప్రసంగాల్లో వాడే భాష అభ్యంతరకరంగా ఉందని బొత్స ఫైర్ అయ్యారు. అదేవిధంగా తన కుమారుడు మరో ఆరుగురితో కలిసి కొనుగోలు చేసిన భూమిపై తప్పుడు కథనాలను ఆయన ఖండించారు. సమావేశంలో వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు కోల గురువులు పాల్గొన్నారు. అలాగే సార్, ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నాం, ప్రజల వద్దకు పరిపాలన అంటున్నారు కదండి. మరలా ఇప్పుడు మళ్ళీ హైకోర్టులకి జిల్లా అధికారికి ఎందుకు వెళ్ళాలి సార్? నేను చెప్తుంది ఏంటి, మీరు పూర్తిగా నేను చెప్తాను, మీరు డౌట్లున్నారు అంతేగాని, మీరు పదిసార్లు చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు వచ్చి మీరు వచ్చి ఇందాక కరెక్ట్ ప్రశ్నిస్తే చెప్పలేదు. నేను సిస్టమ్ ఏంటంటే, వస్తు గ్రామాల్లో భూసర్వే జరగాలి. భూసర్వే జరుగుతున్నప్పుడు ఒక ఇద్దరు అన్నములు కానీ, లేదు టోర్నమెంట్స్ బుక్ కానీ, ఆక్యుపేషన్ బుక్ కానీ, లేదు చెప్పాలి అసెంబ్లీలో వస్తుంది, అసెంబ్లీ బుక్డే ఎస్టేట్ బుక్లు కానీ, అసెంబ్లీ బుక్లు కానీ, పాయింట్ ఫ్యామిలీ బుక్లు కానీ, ఇల్లు ఇల్లు స్థలాలు కానీ, అట్లా వచ్చినప్పుడు డిస్ప్యూట్ వచ్చినప్పుడు సక్రమంగా ఉంటే దీన్ని నో ఇష్యూ.